నిన్ను తాకినప్పుడు నువ్వు ఆసుకోవడం ఆరంభిస్తాను ఒంగోలు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త శక్తి తైలాభిషేక ఆరాధన నూతనముగా ఒంగోలులో ప్రారంభించడం జరుగుతూ ఉంది ఈ నెల సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు ఉదయం పది గంటలకి నేను వస్తున్నాను ఒంగోలు వచ్చిన ప్రజలందరి కొరకు తైలాభిషేక ప్రార్థన చేసి దీవును ప్రకటించడానికి పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపించి ఆయన నన్ను బలపరిచి అక్కడ తోడుకొని వస్తూ ఉన్నారు నేను ఒంగోలు వస్తూ ఉన్నాను మరి మీ కన్నీళ్ళు దేవుడు ముత్యాలుగా మార్చే సమయము సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు రండి మీకు ఏ కొరతలున్నా మనందరం ప్రార్థన చేద్దాం మన ప్రార్థనలు దేవుడు గౌరవిస్తారు వెంటనే మన కష్టాలని దేవుడు దీవునిగా మారుస్తాడు అడ్రస్ గుర్తుపెట్టుకోండి ఏ వన్ కన్వెన్షన్ హాల్ ఓల్డ్ గుంటూరు రోడ్ ఒంగోలు ఈ నెల సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖున మంగళవారం ఉదయం పది గంటలకి ఉంది శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ ముప్పై గురువారం సమయం ఉదయం పది గంటల నుండి శ్రీరామ్ ఫంక్షన్ హాల్ విద్యానగర్ గ్రామ పంచాయతీ ఆఫీస్ ఖమ్మం రోడ్ కొత్తగూడెం విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ రెండో తేదీన శనివారం ఉదయం పది గంటల నుంచి స్థలం మెరిస్టెల్లా ఆడిటోరియం మెరిస్టెల్లా ఆడిటోరియం పంట కాలువ రోడ్ ఎన్టీఆర్ సర్కిల్ విజయవాడ ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ పదమూడు రెండవ బుధవారం సమయం ఉదయం పది గంటల నుండి సుఖీ బాబా ఫంక్షన్ హాల్ చిందలపూడి రోడ్ కండ్రికగూడెం ఏలూరు ఒంగోలు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నూతనముగా ఒంగోలులో ప్రారంభించడం జరుగుతూ ఉంది ఈ నెల సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ ఉదయం పది గంటలకి నేను వస్తున్నాను ఒంగోలు వచ్చిన ప్రజలందరి కొరకు తైలాభిషేక ప్రార్థన చేసి దేవుని ప్రకటించడానికి పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపించి ఆయన నన్ను బలపరిచి అక్కడ తోడుకొని వస్తూ ఉన్నారు నేను ఒంగోలు వస్తూ ఉన్నాను మరి మీ కన్నీళ్ళు దేవుడు ముత్యాలుగా మార్చే సమయము సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు రండి మీకు ఏ కొరతలున్నా మనందరం ప్రార్థన చేద్దాం మన ప్రార్థనలు దేవుడు గౌరవిస్తారు వెంటనే మన కష్టాలని దేవుడు దీవునిగా మారుస్తాడు అడ్రస్ గుర్తుపెట్టుకోండి ఏ వన్ కన్వెన్షన్ హాల్ ఓల్డ్ గుంటూరు రోడ్ ఒంగోల్ ఈ నెల సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున మంగళవారం ఉదయం పది గంటలకి ప్రారంభించబడుతూ ఉంది ఏసయ నామని మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరుచుకుందాం కీర్తన గ్రంథము తొంభై అధ్యాయము పదమూడవ సామ్స్ సాంగ్స్ చాప్టర్ నైంటీ వన్ వర్స్ థర్టీన్ నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదువు కొదుమ సింహములను భుజంగములను అనగదొరక్కెదవు ఈరోజు వాగ్దానము నీవు సింహములను నాగుపాములను తొక్కెదువు అంటే పాములు వస్తాయేమో పావులను తొక్కేస్తానేమో అని అనుకుంటున్నావా సింహం లాంటి మనుషులను మరి పగపట్టి నీకు కీడు తలపెడుతూ నీవు నాశనం అయిపోవాలి పాడైపోవాలని కోరుకునే మనస్తత్వం కలిగిన మనుషులను వీటన్నిటినీ కూడా నీవు జయిస్తావు ఎవరు నిన్ను శపించినా ఏ శాపముని దగ్గరకు రాదు ఎవరు నిన్ను పాము వలె తరుముతున్నా కానీ నువ్వు దిక్కులేని వాడు కాదు దిక్కులేని దానవు కాదు దేవుడు నీ పక్షంగా ఉన్నాడు పాములను అనగదొక్కుతావు ఎన్ని రకాల మనుషులు నీ చుట్టూ ఉండి కూడా పాములె పగపడుతూ పైకి నెమ్మదిగా నిన్ను ప్రేమిస్తున్నట్టు కనబడుతున్నారు కానీ చాలామంది నీ మీద శత్రుత్వం పెంచుకున్నారు అది నువ్వు తెలుసుకున్నావు భయపడుతున్నావు కదా ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు నీవు సింహములను నాగు పాములను అనగదొక్కెదు భుజంగములను దేవునికి మహిమ కలుగును గాక కొదమ సింహములను భుజంగములను అనగదొక్కదు ఏ ఎవ్వరు ఏ ప్రయత్నాలు చేసినా ఎవరు ఏ రీతిగా నీ మీద సింహంలా దాడి చేయడానికి భయపెడుతున్నా సరే నీ పక్షంగా దేవుడున్నాడు నీవు సిగ్గుపరచబడవు వాటి కూడా చాలా తుత్తునీలుగా నీళ్ళుగా చేసేస్తావు నువ్వు విశ్వాసంతో మాట్లాడు నేను సిగ్గుపరచబడను దేవుడు నా పక్షంగా ఉన్నాడని అయినా వారెంత గొప్పవారైనా నీ స్థితి ఎంత చిన్నదైనా అయ్యో నేను వారితో నేను పోల్చుకోలేనే వారి అనుకుంటే ఏదైనా చేసేస్తారని అనుకుంటున్నావా ఎప్పుడు బలహీనంగా ఉంటావో నీ దేవుడు నేను బలపరుస్తాడు ఆ బలమైన వారిని ఎవరిని అనుకుంటున్నావో వారిని దేవుడిని ఎదుట బలహీనులుగా మారుస్తున్నాడు కొదమ సింహాలను ద్రొక్కుతావు సింహములను నాగుపాములను పాములను అంటే ఈ కుట్ర రాజకీయాలు చేసే వాళ్ళందరినీ దేవుడు నీ పాదాల దగ్గర పెడుతున్నాడు పరిశుద్ధాత్మను కృపను బట్టి నీవు గొప్ప సాక్షిగా ఒక ఉన్నతమైన స్తంభముగా దీవునికరణ పాత్రగా దేవుడిని స్థిరపరిచినాడు దైవ దేవుని నీకు అనుగ్రహించబడును గాక గాడ్ బ్లెస్ జీవం వల్ల దేవుని సన్నిధానంలో మీ అందరి మీద ఆ పరిశుద్ధ ఆత్మ మెండుగా కొమ్మరించబడాలని ప్రార్థిస్తున్నాను పరిశుద్ధ ఆత్ముడు మీకు తోడేండును గాక జీవం వల దేవుని సన్నిధానంలో వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నప్పుడు వాక్యము మనల్ని ఎంతగా ఆదరిస్తూ ఉందో వాక్యం మనల్ని ఎంతగా బలపరుస్తుందో ప్రతి దినము మనం దీన్ని అనుభవిస్తూ ఉన్నాం దీని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాం కనుక పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు బహు జాగ్రత్తగా వాక్యాన్ని మీరు ధ్యానం చేయండి మరి వాక్యం జరుగుతూ ఉన్నప్పుడు ఇటు ఎవరు కూడా తిరగవద్దు మీ సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టుకోనండి కొద్ది నిమిషాలు దేవుని మాటల కొరకు మీరు వేచి ఉన్నట్లయితే పరలోకము నుండి ప్రభు మీతో మాట్లాడుతూ ఉంటారు ఎంత చక్కని వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నారు చూడండి ప్రతిరోజు కూడా ఒక నూతన వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు నిజంగా ఈ యొక్క కష్టమైనటువంటి పరిస్థితులు మరణకరణ రోగాలు అనేక కుటుంబాల మీద వెలుబడి చేస్తూ ఉన్నాయి అనేక మంది చా మరి నిద్రించినట్టుగా బలహీనపడినట్లుగా చాలా కుటుంబాల్లో ఓదార్పు లేక ఆవేదనతో ఉన్నటువంటి కుటుంబాలు ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం అయితే మనుషులు ఎవరూ పట్టించుకోకపోయినా అందరూ దూరమైన కానీ దేవుడు మనకి తోడై ఉన్నాడు మనము దిక్కు లేని వారు ముఖాము వాక్యం వెంటనే నీతో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు నీ కుటుంబంలో పరిశుద్ధాత్ముడు నీకు తోడై ఉన్నాడు ఆయన నీకు ఆదరణకర్తగా ఉన్నాడు ఆయన ఎల్లప్పుడు కూడా ఒక తండ్రి బిడ్డను నడిపించినట్లుగా ఆయన నిన్ను నడిపిస్తూ ఉన్నాడు నువ్వు గమనిస్తున్నావో లేదో అనుక్షణము నిన్ను ఆయన చూస్తూ ఉన్నాడు భయపడద్దు ఎవరు నన్ను పలకరించలేదు ఎవరు నాకు ఫోన్ చేయట్లేదు కనీసం నా దగ్గరికి వచ్చి మాట్లాడట్లేదు ఎలా ఉన్నావు అని అడగట్లేదు అని కూడా బాధపడుతున్నావా పరిశుద్ధాత్ముడే నీకు తోడుగా ఉన్నాడు మనుషులు దూరం అయ్యారు కనుకనే దేవుడు నీకు దగ్గర అయ్యాడన్న మాట జ్ఞాపకం చేసుకో మనుషులందరూ దగ్గరగా ఉండి ఆదరిస్తున్నారని అనుకుంటా కానీ మనుషుల వల్ల మనకు ఆదరణ రాదు మనుషుల వల్ల ఆ యొక్క హోలీ కంఫర్ట్ అనేది రాదు హోలీ కంఫర్ట్ అనేది జీసస్ క్రైస్ట్ వల్లే వస్తుంది జీసస్ క్రైస్ట్ వల్లనే మనకు ఆ ఆదరణ ఎంత నెమ్మది ఉంటుందో అందుకనే మరి తల్లిదండ్రులు లేనివారు బిడ్డలు లేని వారు దిక్కు లేని వారు కాదు దిక్కు లేని వారు ఎవరు అంటే ఏసు క్రీస్తుని కలిగి లేని వారి దిక్కు లేని వారని నేను తలస్తాను ఎందుకంటే అనుక్షణము తల్లి కంటే తండ్రి కంటే అత్యధికంగా ప్రేమించి మన కష్ట సమయంలో ఆ పద్బాంధవుల దిగి వచ్చేటువంటి పరిశుద్ధ నామము ఏసు నామము జీవము గల నామానికి మహిమ గాక వాక్య భాగంలోకి వెళ్దాం గ్రంథం మనం చూస్తున్నప్పుడు కొన్ని ఆకాశాల గురించి మనం ధ్యానం చేద్దాం ఈరోజు ఒక ఉన్నతమైనటువంటి పరదయస్సు గురించి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం దాని ముందు మరి ఉన్నటువంటి మూడు ఆకాశాలు నోట్ చేసుకోండి మూడు ఆకాశాల గురించి ఈరోజు వాక్యాన్ని నేర్చుకుందాం మరి మొదటి ఆకాశం ఎక్కడుంది రెండో ఆకాశం ఎక్కడుంది మూడో ఆకాశం ఎక్కడుంది మరి మూడు ఆకాశం ఆకాశాల్లో పరదయస్ ఎక్కడుంది మనం చూస్తుంటే కొన్ని లోకాల గురించి మనం ధ్యానం చేసుకుంటుంటే చూడండి మనకి కొన్ని లోకాలు కనపడతాయి ఆ లోకములో పరలోకమని పాతాల లోకం అని ఇలాగ ఎన్నో లోకాలు మనకు కనపడుతూ ఉంటాయి కొన్ని లోకాల గురించి మనం ధ్యానం చేద్దాం తదుపరి ఈరోజు ఆకాశం గురించి ధ్యానం చేద్దాం పరిశుద్ధ పరిశుద్ధం మనం చూస్తూ ఉన్నప్పుడు మొదటి ఆకాశం నోట్ చేసుకోండి మొదటి ఆకాశం ఎక్కడుంది అంటే మనం ఉన్న చోట నుండి భూమి నుండి మనం పైకి చూస్తున్నప్పుడు మనకు ఒక ఆకాశం కనపడుతుంది అంటే భూమి నుండి ఐదు వందల కిలోమీటర్లు ఎత్తు వరకు గాలి సాంద్రత ఉంటుంది అక్కడ కనపడేదంతా కూడా మనకి ఒక మేఘము కనపడుతుంది దీనిని మొదటి ఆకాశము అంటారు పరిశుద్ధ గ్రంథం మనం చూస్తున్నప్పుడు ఏపీసీలు రచన పత్రిక ఆరో అధ్యాయము పన్నెండవ చిన్న ధ్యానం చేసుకుందాం ప్రిల్లరా ఏపీసీలు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పన్నెండు చిన్నాం ఏలైనగా మనము పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము అందుచేతనే మీరు ఆపద్దిన మందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారే నిలవబడుటకు శక్తివంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి జీవము గల దేవుని సన్నిధానంలో ఎంత చక్కని మాటలు మనకు కనబడుతూ ఉన్నా చూడండి పరిశుద్ధ గృహాలు మనం చూస్తున్నప్పుడు ఏపీసీలు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పన్నెండవ వచ్చును అంటే మొదటి ఆకాశంలో ఎవరున్నారు అంటే దురాత్మలన్నీ కూడా మొదటి ఆకాశంలో ఉంటాయన్నమాట అంటే జీవమల దేవుని సన్నిధానంలో పరిశుద్ధ వాక్యము చాలా తేట తెల్లగా మనకు చూపిస్తూ ఉంది మరి మూడు ఆకాశాల గురించి నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను మొట్టమొదటి ఆకాశము భూమి నుండి ఐదు వందల కిలోమీటర్ల వరకు గాలి సాంద్రత ఉంటుంది ఆ పైన కనపడిదంతా కూడా మనకి ఆకాశము మేఘము కనబడుతుంది అది ఆకాశము దానిని మొదటి ఆకాశం అని మీరు నోట్ చేసుకోండి ఈ మొదటి ఆకాశంలో ఎవరుంటారు ఏంటంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏం చెప్తుందంటే చూడండి దురాత్మల సమూహము ఎపిసిల్ రాసిన పత్రిక ఆరోగ్యం పన్నెండు వచ్చిన ఏదైనా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము ఆ మేన్ జీవితంలో పోరాటం అనేది అసలు పోరాటం అనేది లేని మనుషుడు ఉన్నాడా అని అనుకుంటాం కొందరు అనుకుంటారు పేదవారు అనుకుంటారు ధనికులను చూసుకుని వారంత పెద్ద మేడ మీద ఉన్నారు ఎంత సుఖంగా ఉన్నారని అనుకుంటాం పేదవాళ్ళని చూసి ధనవంతులు అనుకుంటారు వారికి ఏ కష్టం లేదు ఏ రెస్పాన్సిబిలిటీ లేదు వారికి ఉన్నంత సుఖం ఎవరికి లేదని ధనవంతులు అనుకుంటుంటారు ప్రియులరా మానవ జన్మెత్తిన ప్రతి మనుషుడు పుట్టినది మొదలుకొని మరణించే వరకు పోరాటము లేకుండా ఈ లోకాన్ని మనం జయించలేం దేవునికి మహిమ గాక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జ్ఞాపకం చేసుకోండి శాంతి ఎవ్వరికీ లేదు నెమ్మది ఎవ్వరికీ లేదు అయితే ఈ భూలోకంలో ఈ పరిశుద్ధ మార్గం మనకి సపోర్ట్ చేసేది ఏంటంటే ఏసు నామము ధరించుకున్న మనుషుడికి ఉన్నటువంటి సహాయము గొప్ప మేలు కృప ఏంటంటే ప్రతి సమస్యను ప్రతి ఒక్క విధమైనటువంటి శోధనను అధిగమించి జయించగలిగినటువంటి శక్తి ఏసునామంలో కలుగుతుంది దేవునికి మహిమ కలుగును గాక ఈ భూలోకములో ఎన్ని దురాత్మలు ఉన్నాయి ఈ భూలోకములో ఎన్ని చీకటి శక్తులు ఉన్నాయి అంధకార శక్తులు దురాత్మల సమూహము ఒక్కొక్క దురాత్మల సమూహము ఒక్కొక్క రకమైనటువంటి దయ్యపు శక్తులు మనుషులను ఎట్లా పీడిస్తూ ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం ఏ కుటుంబంలో చూసినా సరే ప్రతి కుటుంబంలో దయ్యపు శక్తులు ఉంటూ ఉన్నాయి చీకటి శక్తులు ఎంటర్ అవుతూ ఉన్నాయి అది అనేక కుటుంబాల మీద అది దిగుతూ ఉంటాయి ఆ కుటుంబాల్లో గొడవలు పెడతా ఉంటాయి ఆ కుటుంబాలని నెమ్మది లేకుండా చేస్తూ ఉంటాయి ఇలా ఎందుకు జరుగుతుంది అలా ఎందుకు జరుగుతుందని చాలా మనుషులు గలిబిలు చెందుతూ ఉంటుంటారు అయితే అయ్యో వ్యాపారం లాస్ అయిపోయింది కుటుంబంలో బిడ్డలకి తండ్రికి సమాధానం లేదు భారీభర్తల మధ్య సమాధానం లేదు ఎటు చూసినా శాంతి లేదు నెమ్మది లేదని తరుముబడుచు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మా పరిస్థితి బాగుగా లేదు ఇలాగుంది అలాగుందంటే అయితే మీ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయి అయితే ఏదో చీకటి వచ్చేసింది ఇది పోవాలంటే ఫలానా ఫ్రూట్ కట్టండి లేకపోతే ఆ గుమ్మడికాయ కట్టండి కొబ్బరికాయ కట్టండి అది కట్టండి లేకపోతే ఇది చేయండి అది చేయండి ఎన్నో చెప్తారు ఏది కట్టినా ఏది చేసినా దుష్ట శక్తులు పోవు దుష్ట శక్తులు పోవాలంటే దయపశక్తులు నీ కుటుంబాన్ని ఇడిచిపోవాలంటే నీ కుటుంబంలో నీ బిడ్డల మీద వెలుబడి చేస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి రోగము వేదన శోధన అంధకార శక్తులు పోవాలంటే అక్కడ ఏసు నామంలో ప్రార్థన చేయవలసిందే నామంలో ప్రార్థన ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి చీకటి ఆత్మంతా కూడా దూరముగా నెట్టివేయటం జరుగుతుంది ఏ సురక్తమే జయం అంటే చాలు ఏ సురక్తమే జయం అనేటువంటి మాట నీ గృహములో కనుక ఉన్నట్లయితే ప్రతి విధమైనటువంటి చీకటి శక్తులు పోతాయి ఎందుకంటే ఇక్కడ రాసేటు మనకి ఎపిసిల్ రాసిన పత్రికలు మనం చూస్తూ ఉన్నప్పుడు పన్నెండు వచ్చిన ఏలైన మనం పోరాడినది శరీరులతో కాదు చాలామంది వారు మా ఇంటికి చీకటి వచ్చేసింది వారు మా ఇంటికి వచ్చిన తర్వాత ఇలా జరిగింది వారే వారితో వచ్చేసిందేమో లేకపోతే మేము ఇంటికి వెళ్ళాము వారితో వచ్చిందేమో అయినా మనం వారితో మాట్లాడకూడదు వీరితో మాట్లాడద్దు వారు సైతాను వీరు సైతాను వారు సైతాను ఎవరు సైతాను సైతానంటే ఎవరు చాలా సమయాలు నేను మీకు చెప్తాను ఏ మనుషుడిని అనొద్దు ఏ మనుషుడిని కూడా దూషించొద్దు మానవుడు దేవుని పోలికలు నిర్మించబడినవాడు అందుకనే సాటి మానవుడిని మనం ప్రేమించాలి సన్మానించాలి వీలైతే కృతజ్ఞత మాటలు మాట్లాడాలి ఏ మనిషిని చాలామంది ఇంటి కోడలు ఆడబడుసలు తిడుతూ ఉంటుంటారు ఆడబడుసలు ఇంటి కోడలు తిడుతుంటుంటారు చాలా అత్తలను తిడుతుంటారు మామూలు తిడుతుంటుంటారు ఇక్కడే దేవుని ఆశీర్వాదాలు రాకుండా మన నోటితో మనం బ్రేక్ చేసేసుకుంటా ఉన్నాం ఏ మనుషుల్ని మనం ఏది అంటానికి లేదు ఎందుకంటే మనం పోరాడవలసింది మనుషులతో కాదు నేనంటే కిట్టదు చాలామంది అంటారు నేనంటే అస్సలు కిట్టదు పాస్టర్ గారు మా అత్తగారికి రెండు కళ్ళ చూడట్లేదండి ఆమె మరి ఎన్ని కళ్ళతో చూస్తుందో మరి ఏంటో అనుకున్నాను పాస్టర్ గారు నేనంటే అస్సలు ఇష్టం ఉండదండి ప్రియులరా అత్తలతోటి అన్నదమ్ములతో పోరాడవలసిన సమయం కాదు ఇది మనము అంచె కాలములో ఉన్నాము దేవుని యొక్క సన్నిధానంలో బోరుధ్వని సమయంలోకి వచ్చి ఉన్నాము శ్రమలు విస్తరిస్తున్నాయి రోగాలు ఎక్కువైపోతున్నాయి మరణాలు ఎక్కువైపోతున్నాయి మనం చేయవలసింది ఏంటంటే మనము పోరాడవలసినది అంధకార శక్తులతోటి ఇవి మొదటి ఆకాశంలో ఉంటాయి భూమి మీదకి అలా వస్తూ పోతూ వస్తూ పోతూ ఉంటుంటాయి అన్నమాట ఒక్కో సమయంలో ఒక్కో కుటుంబం మీద పడుతూ ఉంటాయి అందుకనే ప్రతి ఇంట్లో దేశ క్రీస్తు వాక్యం ఉండాలి ప్రార్థనా శక్తి పరిచర్య ప్రతి గృహంలో ఎందుకు ఉండాలని చెప్తున్నానంటే అందుకని తైలాభిషేక ప్రార్థనకు వచ్చినప్పుడు మీ అందరికీ నేను తైలం ఇస్తూ ఉన్నాను నేను దేవుని సేవకుడిగా దాన్ని ప్రతిష్ట చేసి ఆ తైలాన్ని మీకు మీకు అందజేస్తూ ఉన్నాను మీరేం చేయాలంటే ఆ ప్రార్థనా తైలాన్ని గుమ్మాలకేయమని దేవుని వాక్యంలో ఉంది సిలువులు వేసుకోవాలి మనం ప్రతి గుమ్మానికి సిలువు ప్రతి ఒక్క తలుపుకి గడపకి సిలువేసుకోవాలి మన బెడ్కి వేసుకోవాలి అన్నిటికీ కూడా ప్రతిరోజు ఏసు నామంలో సిలువేసినప్పుడు మన విశ్వాసాన్ని ప్రభు వస్తుంటుంటారు నువ్వు ఏ నామంలో సిలువు లేస్తున్నావో అక్కడికి సాతానుడు రావటానికి ఎంత మాత్రము సరిపోడు ప్రే సహోదరి సహోదరుడా నువ్వెవరితో పోరాడుతూ ఉన్నావు ఈరోజు దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు మనం పోరాడవలసినది ఈ లోక సంబంధమైనటువంటి మనుషులతోటి కాదు దుష్ట శక్తులతో పోరాడాలంటే ఉదయాన్నే లేచి ఏసు నామములో స్థుతి చెల్లించినప్పుడు సాతానుడు అక్కడుంటే దూరం అయిపోతూ ఉంటుంటాడు ఏ రక్తమే జయమని నువ్వు చెప్పగలుగుతూ ఉన్నావా అసలు నీ కుటుంబంలో ప్రార్థన ఉందా నీ మనసులో ప్రార్థన ఉందా ఫోటో దగ్గరికి వెళ్ళి చాలామంది ఇళ్ళదన్న పెట్టుకుంటారు చాలామంది అనుమతి తట్టుకుంటుంటారు బ్రవ్వా అన్నీ నీకే తెలుసు బాబు అని చెప్పేసి వెళ్ళిపోతారు చాలామంది లేచిన వెంటనే ప్రార్థన చేయటం నేర్చుకోండి బెడ్ దిగిన వెంటనే మోకరించటం నేర్చుకోండి మోకరి వెళ్ళకపోతే లేచి నిలబడి ప్రభు సన్నిధానంలో స్థుతించడం నేర్చుకో ప్రభు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా ఇంత మట్టికి కృప చూపించినందుకు నీకు వందనాలు బాబు నా కుటుంబాన్ని కాపాడినందుకు నీకు వందనాలని వందనాలు చెబుతూ ప్రభుని గనపరిచి అప్పుడు ఈ దినము నువ్వు ఆస్వాదించు ప్రభు అని ప్రార్థన చేయాలి అను క్షణము నామస్మరణ నీలో ఉండాలి ఇక సమయము లేదు ప్రతి క్షణము కూడా ఖాళీ ఉన్న ప్రతి సమయం కూడా నామస్మరణ నీ శరీరంలో జరుగుతూ ఉంటే నీ బాడీలోనికి దురాత్మ ప్రవేశించటానికి ఉండదు నీ యొక్క శరీర భాగాలను దుష్ట శక్తి పట్టుకుందేమో నీ శరీరం మీద దేవుని ఆత్మ కాకుండా దురాత్మ పనిచేస్తుందేమో నువ్వు ఏ సునామంలో ప్రార్థన చేసినప్పుడు ఏ సునాములో నువ్వు పోరాడినప్పుడు మరలా నిన్ను వదిలి ఆ దురాత్మలన్నీ కూడా మళ్ళీ మొదట ఆకాశంలోకి వెళ్ళిపోతుంటాయి ఆకాశం మీద నుండి కిందకి పైకి వస్తూ మనుషులను వేధిస్తూ చాలా కుటుంబాల్లో చాలా మానసిక రోగాలకు గురి చేస్తూ ఉంటాయి దుష్ట శక్తులు అందుకని మనం పోరాడవలసినది దేంతో పోరాడాలంటే సర్వాంగ కవచంతో పోరాడమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మీ ఇంట్లో పోరాటాలు ఎక్కువైపోయినాయా ఎన్ని పోరాటాలు పాస్టర్ గారు బ్రతకాలని లేదు అని చెప్పడానికి సిద్ధంగా ఉన్నావా ఈ పోరాటం ఎవరికి ఉండకూడదండి ఇలాంటి కష్టం ఎవరికి ఉండకూడదు పాస్టర్ గారు అని ఏడుస్తున్నావా పరిశుద్ధ ఆత్మీనికి తోడుగా ఉన్నాడు నీదే విజయము విజయమునిదే దేవుని ఆత్మనికి తోడుగా ఉంది ఒక మాట మనం చూస్తున్నప్పుడు మనం పోరాడున్నది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ ఆకాశ మండలం అందున దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము ప్రియులరా మీరు పోరాడవలసింది కుటుంబీకులతో కాదు సరిహద్దులో ఉన్నటువంటి మనుషులతోటి కాదు ఎవరితోటి ఎందుకు పోరాడుతున్నావు ఎవరెవరి మీద కక్షి పెంచుకుంటున్నావు ఎందుకు నువ్వు పెంచుకోవలసింది పోరాడవలసింది దురాత్మల సమూహం నువ్వు లేచి నీ నోటి నుండి నా జరిగిన ఏసునామలో నా ఇంటి మీద ఏలుబడి చేస్తున్న దుష్ట శక్తి పోవును గాక అని నువ్వు నోటితో మాట్లాడు అది ఆ శబ్దం విన్న వెంటనే దురాత్మ పారిపోతుంది చేతబడి శక్తులు పారిపోతాయి ఎన్ని చేతబడి శక్తులు ప్రార్థన ద్వారా మేము తొలగించేసాం మీ ఇంట్లో ఎక్కడైనా ప్రా చేతబడి శక్తులు పనిచేస్తున్నాయా దురాత్మలు పనిచేస్తున్నాయా తైలాభిషేక ప్రార్థనకు వచ్చినట్టు తైలం పెట్టుకెళ్ళండి ఇంకా మరిన్ని విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో నేను మీతో మాట్లాడతాను మనం పోరాడవలసింది మరి మొదటి ఆకాశంలో ఇన్ని చీకటి శక్తులు ఉన్నాయి అది ఐదు వందల కిలోమీటర్లు గాలి ఉన్నటువంటి సమయంలో ఈ ప్లేస్లో ఈ స్పేస్లో అది పైకి కిందకి ప్రయాణం చేస్తూ మనుషులను గలిబిలు చేస్తూ ఉన్నాయి అందుకనే పరిశుద్ధ ఆత్మశక్తి అన్ని నామముల కన్నా నామము ఏసు నామమును స్మరించుకుంటే ఏసయా అని పిలిస్తే చాలు నీ ఇంట్లో ఉంటాడు మరిన్ని విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ధ్యానం చేసుకుందాం ఉన్న చోట్ను కండ్లు మూసుకున్నట్లయితే నీ కొరకు ప్రార్థిస్తున్నాను కండ్లు మూసుకోండి అలాగే చూస్తూ ఉండొద్దు చేతులు జోడించండి క్రమశిక్షణగా దైవానికి లోబట్టడానికి సిద్ధపడండి నీ ఇంట్లో ఏ చీకటి పని చేస్తుందో నెమ్మది లేదా శాంతి లేదా ఎన్ని చేసినా ఆర్థికంగా నష్టమే వస్తుందని ఏడుస్తున్నావా ప్రభావ ఆర్థికంగా నలిగిపోతున్నానయ్యా ఎలాగ ఈ కుటుంబం అని ఏడుస్తున్నావా ఆ మా యేస్సు నీకు తోడుగా ఉన్నాడు ఆయన నేను అనాథగా విడివాడు నీ గర్భఫలాన్ని ఆయన బ్లెస్ చేస్తున్నాడు పరిశుద్ధాత్మని కుటుంబాన్ని ఆవరించి ఉన్నాడు ఏ నిర్ణయం తీసుకోవాలో నువ్వే చెప్పు బాబుని ఏడుస్తున్నావా నీ నిర్ణయం దేవుని సన్నిధానంలో ఉంది నువ్వు నెగిటివ్గా వెళ్తున్నావు కదా నువ్వు అలా నెగిటివ్ తీసుకోవద్దు పాజిటివ్గా థింక్ చేయి పరిశుద్ధాత్ముడు చేసినటువంటి కార్యాన్ని నువ్వు ఎలా కోల్చాలని అనుకుంటున్నావు నువ్వు కోల్చొద్దు ఆత్మనికి తోడై ఉంది మరలా నిన్ను ఆయన చిగురింప చేయబోతా ఉన్నాడు పరిశుద్ధుడైన అయిన దేవాన్ని శని వాసి నికొందనాలు వాక్య ఉన్నటువంటి కుటుంబాన్ని మీరు దేవించండి ప్రభా మొదటి ఆకాశం గురించి మాతో మాట్లాడుతూ మొదటి ఆకాశంలో దురాత్మల సమూహం ఉంటుందని అది భూమి మీద మాకు వచ్చి మాతో ప్రభా సహవాసం చేయటానికి సిద్ధపడి మా మీద ఏలుబడి చేసి మమ్మల్ని అనేక శోధనకి గురి చేస్తున్నాయని ఈరోజు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు అయితే మీరు పోరాడవలసింది వీటితో పోరాడండి మనుషులతో కాదు దురాత్మల సమూహంతో పోరాడండి పరిశుద్ధమైనటువంటి నామంతో పోరాడమని నువ్వు చక్క వాక్యం మీరు మాకు బోధించారు ఈ కుటుంబంలో అనేక రకాల శోధనలు బాబు ఇదిగో ఆవేదనతోటి వేదనతోటి వాక్య విని రజా నీపాద సార్థన ఈ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాను ఏమన్నా కాలంలో ఈ బిడ్డ చిన్న కోరికతో నీ పాదాల దగ్గర వేడుకుంటూ ఉంది యేసు ఏసునామాలో ఈ బిడ్డ కోరుకున్నట్టుగానే జయము కలుగును గాక నీ మహిమ దయచేయండి ప్రభు మా కుటుంబంలో చాలా దయపు శక్తులు ఉన్నాయి చేతబడి శక్తులు ఉన్నాయి ఎవరు ఏదో చేశారు ప్రభు దీన్ని విడుదల చేయని ప్రార్థిస్తున్న ఈ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను ఇచ్చిన అధికారులను బట్టి నా జరడని ఏ నామలో ప్రతి విధన చేతబడి శక్తిని చీకటి శక్తులని నా జరిని ఏస్తున్నాను పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను విడుదల కలుగుగాక ఓ దురాత్మల సమూహమా నా నామలో ఈ కుటుంబాన్ని విడిచిపెట్టి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను వెంటనే శాంతి కలుగునుగాక మీ ఐశ్వర్య మీ కుటుంబానికి కలుగునుగాక దీవెన జ్ఞానము కలుగునుగాక ఏ పని మీద ఆలోచన చేసి ముందుకెళ్తున్నారో జయము కలుగును గాక గర్భఫలాల కొరకు ప్రార్థన లేక ప్రార్థిస్తున్నాను ఏసునామలో గర్భఫలము కలుగును గాక కుమారుడు అనుగ్రహించబడునుగాక నీ సాక్షిగా ప్రభు బిడ్డ నిలబడటానికి కృపద గృహం లేదని దుఃఖముతో ఆవేదనతో బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను ఏ సునాములు స్థిరమైన గృహము దయచ్చేయండి వ్యాపారం సరిలేదు ఉపాధి లేదు ఎలా బ్రతకాలని దుఃఖ సమయాన్ని గడుపుతున్నటువంటి ఈ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను ఏ సున్నాములో మార్గము సరళమౌను గాక అప్పులు బాధలతోటి ఫైనాన్షియల్గా ఎంతో కుములిపోతున్న సోదరుడి కొరకు ప్రార్థిస్తున్నాను సోదరు కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభు నువ్వు ఒక్క మార్గము సరళము చేసేవంటే ఒక్క మాట సెలవిచ్చేవంటే ప్రభు ఇవన్నీ అయిపోతాయి కదా ప్రభు ఒక్క మాట సెలవివ్వండి నీ ధనాగారములో నుండి నీ ధననిధిలో నుండి నీ ఐశ్వర్యము ఏ సునాములు వీరికి అనుగ్రహించబడను గాక రుణముల నుంచి విముక్తి కలుగును గాక శుభకార్యం కొరకు ప్రార్థనలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను ఏ సున్నాములు శుభకార్యం జరుగును గాక శాంతి కలుగును గాక ఏ సైనామును అడుగుచున్నాం తండ్రి ఆమె ఒంగోలు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త శక్తి తైలాభిషేక ఆరాధన నూతనముగా ఒంగోలులో ప్రారంభించడం జరుగుతూ ఉంది ఈ నెల సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు ఉదయం పది గంటలకి నేను వస్తున్నాను ఒంగోలు వచ్చిన ప్రజలందరి కొరకు తైలాభిషేక ప్రార్థన చేసి దీవును ప్రకటించడానికి పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపించి నన్ను బలపరిచి అక్కడ తోడుకొని వస్తూ ఉన్నారు నేను ఒంగోలు వస్తూ ఉన్నాను మరి మీ కన్నీళ్ళు దేవుడు ముత్యాలుగా మార్చే సమయము సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు రండి మీకు ఏ కొరతలున్నా మనందరం ప్రార్థన చేద్దాం మన ప్రార్థనలు దేవుడు గౌరవిస్తారు వెంటనే మన కష్టాలని దేవుడు దీవునిగా మారుస్తాడు అడ్రస్ గుర్తుపెట్టుకోండి ఏ వన్ కన్వెన్షన్ ఓల్డ్ గుంటూరు రోడ్ ఒంగోలు ఈ నెల సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున మంగళవారం ఉదయం పది గంటలకి ప్రారంభించబడుతూ ఉంది ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి ఎస్ హానోక్ రూత్ కిరణ్ శామ్యుయల్ బాన్ జాయ్సీ గాజువాక్ నుండి మీరు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేసి ఉన్నారు దేవుడిని దీవించి ఆస్వాదించనుగాక అర్ధగంట ప్రోగ్రాం టెలికాస్ట్ కొరకు మీ కష్టార్జితాన్ని దేవుడు ఆడుకున్నాడు ఏ పని జరగాలని ఏ కోరిక తీరాలని మొదటగా మీరు దేవుడు పనిచేశారో దేవుడు మీ పనిని నూరు శాతం జరిగించను గాక మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను పరిశుద్ధుడైన దేవ నివాసి మీ కొందనాలు మీ పరిశుద్ధమైనటువంటి రాజ్యవ్యాప్తి కొరకు ప్రభు వీరు కష్టార్జితంలో నుండి పదివేల రూపాయలు స్పాన్సర్ చేసి ఉన్నారు దీని ద్వారా ఎందరో కన్నీళ్లు తొడవబడ్డాయి ఈ అర్ధగంట ప్రోగ్రాం టెలికాస్ట్ అయిన తోడుగా ఎన్నిక ఆత్మలు ప్రభు నీ వైపు తిరుగుతూ ఉన్నారు ఎవరెవరికి సమాధానం కలిగిందో ఎన్ని ఆత్మలు బలపరచబడ్డాయో ఆ ఆశీర్వాదం ఈ కుటుంబాలకు మీరు దయచ్చేయండి కన్నీటితో విత్తువాడు సంతోషగానంతో పంటకు వస్తాడని పిడికిడి విత్తనములు చేత పట్టుకుని ఏడ్చు చూపు విత్తువాడు సంతోషగానంతో పనులు మోసుకుని వచ్చని లేఖనంలో మీరు ఉన్నారు నీ రాజ్యము కొరకు ప్రభు అయినా పదివేల రూపాయలు విత్తనముగా నీ రాజ్యములో అభివృద్ధి కొరకు ప్రార్థనా శక్తికి స్పాన్సర్ చేసినటువంటి ఈ కుటుంబాన్ని నిశ్చయముగా ఆస్వాదించండి ఏ పని అనుకుని మొదటిని పని చేస్తున్నారు కనుక వీరి పనిని మీరు సఫలం చేయండి ఏస్తున్నాములు అడుగుచున్నాము తండ్రి ఆమె